कडप जिल्ला प्रొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీలోని అమృతనగర్ ను బీజేపీ రాజ్యసభా సభ్యులు సీఎం రమేష్ నాయుడు సందర్శించారు. అమృతనగర్ ముస్లిం మైనారిటీ సభ్యుల పిలుపు మేరకు స్థానిక అమృతనగర్ లో ఈద్గా స్థలాన్ని పరిశీలించి ఈద్గాకు ప్రహరీ గోడ చెట్లు పెంచుకోవడానికి ఎంపీ నిధుల నుంచి 40 లక్షల రూపాయలు రిలీజ్ చేస్తానని అమృతనగర్ ప్రజలకు ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరఫున తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. రాబోయే కాలంలో పోట్లదుర్తిలో 50 ఎకరాలు తీసుకొని ముస్లిం సోదరులకు ఉచితంగా ఇండ్లు కట్టిస్తానని తెలిపారు. అమృతనగర్ ప్రజల దాహార్తి తీర్చేందుకు వాటర్ ప్లాంట్ పెట్టుకునేందుకు బిల్ కూడా శాంక్షన్ చేపిస్తానని తెలిపారు. ముస్లింలకు ఎప్పుడూ మా పార్టీ అండగా ఉంటుందని, అలాగే నేను ముస్లిం సోదరులకు వెన్నంటే ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు నిజాం హుస్సేన్, బాబావల్లి, అమృతనగర్ ముస్లిం అభివృద్ధి సంఘం నాయకులు పాల్గొన్నారు. నేను గత 10 సంవత్సరాలుగా ఎంపీ అయినప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం అడిగితే కూడా ఎంపీ గ్రాంట్కు ఇస్తా వచ్చిన. ఒకసారి మన ఈద్గాలో 30 లక్షలు కావాలని నాయకులు అందరూ వచ్చి ముఖ్తార్ ఆదరణలో వచ్చినప్పుడు ఇచ్చినాం. మీరు కూడా బాగానే చేసుకున్నారు. దాని తర్వాత రాజకీయంగా ఏం జరిగిందో మీరు చూసాం. సరే, అది భగవంతుడు ఉన్నాడు, వాళ్ళకే చూపిస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఉదయం ముఖ్తార్ వస్తే నేను కూడా ఇక్కడే ఉన్నా, మీరు రావాలని చెప్తే సార్ అని చెప్పి చెప్పాను. మీకు కాంపౌండ్ వాళ్ళకి లోపల కాంపౌండ్ వాళ్ళ ఒకటి కట్టుకోవడం సరిపోదు, నీట్గా లోపల చెట్లు గిట్లు పెట్టుకొని కొంచెం అరుగులు బెంచ్లు కూడా వేసుకున్నారు కూడా, ఇంకా ఎక్కువైతే కూడా చేయిస్తాను. కాకపోతే మీరు దగ్గరుండి ఎవరన్నా నీట్గా అన్నీ చేసుకునేదానికి మాకు 10 లక్షలు ఎక్కువైనా కూడా చేసి కట్టించేస్తాము అని ఈరోజు మీరు అందరూ వచ్చి అడిగినారు. మొదటి నుంచి కూడా మా కుటుంబానికి ప్రొద్దుటూరులో ఉండే ముస్లింస్తో అభినవ సంబంధం ఉంది. మీరంటే మాకు మంచి అభిమానం. యాక్చువల్గా మేము అనుకున్నది ఏంటంటే, ఇట్లా 1000 1500 కాకుండా 3000 4000 హౌసులు కోట్లవర్తులే మంచి కాలనీ కట్టిద్దామని చెప్పేసి అప్పుడు అనుకున్నాం. కాకపోతే అప్పుడు గవర్నమెంట్ మారడం ఏమి చేయడం జరిగింది. ఆ ప్లాన్ మాకు ఎప్పుడూ ఉంది, ముస్లింస్ అందరినీ ఒక ఇదిగా చేసుకొని మంచి చుట్టూ కాంపౌండ్ కట్టి పోట్లూరుతో మేము ఎట్లయితే కాలనీ కట్టినామో ఆ మాదిరి కాలనీ కట్టినామని ఉంది. ఒక 50 ఎకరాలు తీసుకొని ఎప్పటికైనా చేసే ఆలోచన మాకు ఉంది. మీ సహకారం మాకు కావాలా, మా సహకారం మీకు కావాలి, తప్పకుండా మేము ఎప్పుడు కూడా మీతోనే ఉంటాం అని చెప్పేసి తెలియజేస్తూ 30 లక్షలు కాకుండా 40 లక్షలైనా శాంక్షన్ చేసి చేస్తాను. మళ్ళీ మీకు దేనికైనా అండగా ఉంటాము. ఒక శ్మశానమే కాకుండా మిగతా దాంట్లో కూడా ఏం కావాల్సి వస్తే కూడా మీరందరూ పెద్దలు ఎప్పుడైనా మీరు నా దగ్గర రావచ్చు. మీ శ్రేయస్సు కోసం, మీరు బాగుండేదాని కోసం మేము ఎప్పుడు మేము ఇక్కడ ఉంటాము. దేనికైనా మంచిగా చెడ్డగా ఉంటాము, మీరు కూడా అలాగే మంచిగా చెడ్డగా ఉండండి. తప్పకుండా చేస్తాం. ఇదే కాకుండా ఈ ఏరియాలో ఇంకా ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఉంటే కన్నా చూసి మాస్క్ కానీ దానికి కానీ దీనికి కానీ చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. వాటర్ ప్లాంట్ కావాలంటే కూడా వాటర్ ప్లాంట్ కూడా అడిగడం ఇస్తారు, వాటర్ ప్లాంట్ కూడా ఇస్తాం. గవర్నమెంట్ వాటర్ ప్లాంట్ లేదు సార్, ఇక్కడ చేయిస్తాం. ఎంపీ గ్రాంట్లో పెట్టుకోండి, స్థలం గిలం అన్ని కేటాయించుకోండి. ఈ రేపు శ్మశానంలో కూడా మీకు బోర్ కావాలా, బోర్ కావాలన్నా కూడా పెట్టుకోండి, అన్ని పెట్టుకొని చేసుకునేందుకు. ఎందుకంటే ఎప్పుడైనా చేసినప్పుడు, వాళ్ళు చనిపోయినప్పుడు చేసిన స్నానాలు గిన్నె చేసి అన్ని బాత్రూమ్ గీత్రూమ్ పెట్టుకుని బోర్ వేసుకునేందుకు కూడా నేను మీకు సహాయం చేస్తానని చెప్పి చేస్తాను.